ఎదురు చూస్తా ఉన్నాం, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అయ్యాలి, ఎప్పుడు డ్యాన్స్ కట్టాలా, నాలుగో తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందని తెల్లత్తున్నాను ఎదురు చూస్తా ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నారు, చూస్తా ఉన్నాను డ్యాన్స్ కట్టడానికి. మీరా కనిపిస్తారు ఇంకా వాళ్ళు రావాలి కదా, అనౌన్స్మెంట్ అవ్వాలి, అనౌన్స్మెంట్ తప్ప. అసలు ఎవరికి వేసారు ఓటు అనేది? అసలు పవన్ కళ్యాణ్ గారికి, వంగ గీత సానుభూతి లేదా వంగ గీత గారికి? మాది ఇక్కడ కాదు, మండల అంటే పవన్ కళ్యాణ్ గారికి వేసారు అంటున్నారు, కానీ ఓటింగ్ దిక్కు వచ్చి ఇప్పుడు వంగ గీత గారు పడే అవకాశం ఉందంటారు, ఏంటి అసలు వంగ గీత గారికి సంబంధం సంబంధం లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారిని చేశారా జనాలు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పడుకు వస్తామని చేస్తున్నాం, అది గెలిపించుకోవడానికి. గెలిపించుకోవడానికి ఆల్రెడీ గెలిస్తే ఎలా ఉంటుంది మీ ఆనందం? ఆనందం బాగానే ఉంటుంది, చూస్తాం అత్యంతరం స్వాగతం కోరుకొని ఉంటాం. మరి వంగ గీత గారు ఏడుస్తూ చెప్పారు కదా, బట్టి ఏం చేశారు మాకు చెప్తాను, నేను చెప్తాను చేస్తారమ్మా, తప్పేముంది చెప్తాం, అందరం చెప్తాం. అందరం వేయాలి కదా, ఒకళ్ళు ఇద్దరు వేస్తే సరిపోయి అంతే కదా. ఇంకోటి ఏంటంటే జగన్ గారు సీఎం అయితే ఏం చేస్తారు అసలు? ఏమో మన మీరు వేసారా జగన్ గారికి? ఎవరికి? ఫ్యాన్ వేసారు పవన్ కళ్యాణ్ గారికి. మరి మన వంగ గీత గారి మీటింగ్ అయింది కదా, మరి సానుభూతితో ఆవిడ ఏడిసింది చేసి సానుభూతితో ఓట్లు పడ్డాయంటారా? ఏం పడమండి, ఏం పడలేదు పదం కూడా. సరే, అంటే మొన్న ఒక వీడియో వచ్చింది పిఠాపురం నుంచి, పిఠాపురం లోంచి జనసేన పార్టీ ఆయన వెళ్ళి వంగ గీత గారిని ఓటు వేయమని చెప్పారంటే గ్లాస్ కి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే కొమరపాడని డబ్బులు ఇవ్వలేదండి, డబ్బులు అంత లెక్క డబ్బులు ఇచ్చారు కానీ జైలు పెట్టుకున్నారు, ఎవరికి పంచలేదండి. అంటే ఆ కొమరపాడం వచ్చి కుమ్మరపురం అని అక్కడ అక్కడ ఆయన వచ్చిందండి ఆవిడ, అమ్మా నువ్వు గ్లాస్ ఓటేయమ్మా, నీకేం ఉండవు, గ్లాస్ పోయిట్టేయమ్మా, గ్లాస్ పోటేయమ్మన్నది. ఇట్టుపోయి పొందింది పొగర్చుపో చంద్రాడ, చంద్రాడ నుంచి అలాగే హైదరాబాద్ అయిపోయింది. మరి వీరవాడలో కార్ లోంచి దిగిన లేదంట ఉంది, వచ్చిందారండి, దిగొద్దన్నారండి, వెళ్ళిపోమన్నారు. మేమంతా జనసేన పార్టీ అమ్మా, వద్దు ఓటింగ్ లేదు, మేమంతా గ్లాస్ కే వేస్తాం ఓటు అని చెప్పి. అయితే మీరైతే ఓటు ఎవరికేసారు? మేము గ్లాస్ కేసాం, గ్లాస్ ఫ్యాన్ కేసాం. ఫ్యాన్ కే మరి చాలా మంది క్లాస్ చేశారు కదా, మీరు దానికేట్ ఏంటి? మరి అలాగా ఇలాగా అందరు ఒకదానికే వేస్తారా? ఎవరు నచ్చింది ఆలోచిస్తారు, అంటే మీకు జగన్ గారు నచ్చారు జగన్ గారికి? మరి వంగ గీత గారు వేయలేదు, అంటే ఏం చేయలేదు మీకు ఆవిడ? ఏం చేయలేదు అంటే ఒక వాటర్ బోరింగ్ లేని రోడ్లేనే ఇంచనని చాలా వరకు చెప్తున్నారు ఆవిడ. వాళ్ళ ఇంట్లో చెల్లి లాంటి వారు నేను అనేసి అంటున్నారు, ఏడుతూ అన్నారు కదా, ఆ సానుభూతి ఏమైనా వేసారంటారా ఓట్లు? ఏ పని కూడా చేయలేదు అంటే చాలా వరకు జగన్ గారికి 175 అన్నారు, ఇప్పుడు 150 దిగిపోయారు, అలాగ 100 కూడా దిగిపోతారేమో, దానికి ఏం చెప్పగలదు అండి? లాస్ట్ అయితే గాలి ఎలా గేసింది, చాలా గట్టిగా వేసింది అంటున్నారు, ఏంటి అసలు నిజమేనా? చాలా గట్టిగానే వేసింది, చాలా గట్టిగానే వేసింది, బాగానే వేసింది. మరి ఫ్యాన్ గాలి? ఫ్యాన్ గాలి తక్కువ అండి, మరి కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదండి, రూపాయలు దిగిపోయారు అని కొంత రేపటి పేరు. మరి ఇంకోటి ఏంటంటే, మరి వంగ గీత గారు, డబ్బు ఇచ్చిందండి పాపం, మీరు నాకు ఇచ్చారు, నేను దిగితే మీకు ఎలా ఓటేస్తారో, అంటే సానుభూతి సిదిరిపోయాయి, అంటే మీ సొంత చెల్లి లాంటిదని ఇంకోసారి ప్రతిదీ చెప్పారు ఆవిడ, ఏడుతూ కూడా చెప్పింది, అదే సానుభూతి ఓట్లు పడిందా బాబు? చాలా మంచిది కాదని నేను అన్నావు, ఉన్నవాళ్ళు రూపాయలు ఎర్రేజ్ మామూలుగా దింగెత్తేని ఓట్లు ఎలాగేస్తారు నాన్నగారు, ఊరు కూడా ఆవిడ ఇచ్చిన డబ్బు దింకిపోతేని. ఇప్పుడు ఆయనకు మనం డబ్బులు తిని కదండి, అయ్యో పాపం అలాగని ఓటేస్తాడా? గీతారు సానుభూతి ఉండండి, ఇప్పుడు వంగ గీతారు ముందు ఫస్ట్ లో పెదారాజ్యంలో నిలబడ్డారండి, అప్పుడు గెలిచారు, ఇప్పుడు వ్యతిరేకంగా వంగ గీత గారు పవన్ కళ్యాణ్ పోటీ పెట్టారు, దాని వల్ల కొంత తేడా వచ్చింది, ముందు డ్రాప్ అయిపోయారు వంగ గీత గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు కదా, అక్కడ ముందు డ్రాప్ అయిపోయారు, క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ లేక ఆవిడనే పెట్టారు మొదలండి అక్కడ. అంటే పవన్ కళ్యాణ్ గారు సరైన క్యాండిడేట్ అనుకుని మీరు అందరు వేసారు ఓట్లు? వేసాను. మరి చాలా వరకు వంగ గీత గారు చేశారంట కదా? చేశారండి, పెదారాజులు ఉన్నప్పుడు నేటంగా నడిచారు, మామూలుగా కాకినాడలో ఐసీ, మామూలుగా అది హాస్పిటల్లో ఐసీ పెట్టించారు, దానికి మనం ఒప్పుకుంటా ఉండదు. మళ్ళీ ఇది రెండు కలిసినప్పుడు మళ్ళీ ఎవరిని పట్టించుకోదు వంగ గీత గారు,
అంటే పిఠాపురం అనేది గొట్టే ఎక్కలేదు అసలు. ఇంకా ఎక్కలేదండి అసలు, గెలిచిన తర్వాత మొత్తానికి ఎక్కడికి రాలేదండి. అయితే పిఠాపురం వచ్చి మామూలు మీటింగ్ పెట్టి వెళ్ళిపోరు కదండి, ఇన్నాళ్ళు అయితే మరి ఊరూరికి వచ్చి అందరికి ఇది చేసి వెళ్ళేదండి. ఇప్పుడు అయితే మాత్రం ఒక గెదగర అయితే ఇప్పుడు ఈ పోటీ చేసిన తర్వాత వచ్చిందండి ఊళ్ళోకి కానీ మళ్ళీ ఉత్తరోజుల్లో మాత్రం మళ్ళీ కాపాడలేదండి. ఇంకోటి ఏంటంటన్నా, ఇదే వంగా గీత గారు మన పిఠాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు చాలా ఏడ్చారు, ఏడ్చి జగన్ గారు కూడా డిప్యూటీ సీఎం కింద ఇస్తానన్నారు. ఇప్పుడు అదే ఏడుపుతోటి సానుభూతి తోటి వంగా గీత గారు కేసు ఉంటారా లేదా? సానుభూతి కంటే అండి కొంతమంది పడచ్చు, మనం చూడాలి ఓటు ఎలా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అయితే మాత్రం అంటే దేనికి సరే పవన్ కళ్యాణ్ ఎక్కువేశారు.